మంత్రివర్యులు, అనంతపురం లోకసభ పార్లమెంట్ అధ్యక్షులు సౌమ్యుడు కాలవ శ్రీనివాసులు గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. పూజ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన ఉరవకొండ శాసనసభ్యులు పయ్యావుల కేశవ గారికి అనంతపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలారా, ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, రైతులు, యువకులు, మహిళలు, బీసీలు, దళితులు, మైనార్టీలు, గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలకు తెలుగుదేశం పార్టీ పక్షాన సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ నేల, ఈ గడ్డ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసిన గడ్డ. ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే మన నాయకుడికి అవ్యాజ్యమైన ప్రేమానురాగాలున్నాయి. కాబట్టి ఏ జిల్లాకు ఇవ్వని 10 ఎకరాలున్నా సాంఘిక పెన్షన్లను మంజూరు చేసిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అది అనంతపురం జిల్లా పట్ల ఆయనకున్న ప్రత్యేకమైన శ్రద్ధ, అనురక్తి. మరి అట్లాంటి నాయకుడు ఈరోజు మన మధ్యకొచ్చి వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలరాతను మార్చుకునే అవకాశం ప్రజలందరూ కూడా తీసుకోవాలని మనల్ని విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. 4 సంవత్సరాల 9 నెలల అరాచక పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలనలో ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాం, బలంగా ఎదిగాం. ఈరోజు తెలుగుదేశం జనసేన కూటమి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని, పేదల ప్రభుత్వాన్ని, బడుగు బలహీన వర్గాల్ని బాగు చేసే ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్ని వర్గాల ప్రజలు బలంగా విశ్వసిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా మీ అందరి పక్షాన మన నాయకుడికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్, మీరు ప్రారంభం చేసిన ఈ 50 ఎకరాలకు నీళ్ళిచ్చే బిందు సేద్యం ప్రాజెక్ట్ అయితేనేమి, బైరవాణి తిప్ప ప్రాజెక్ట్ అయితేనేమి, జీడిపల్లి పేరూరు అయితేనేమి, ఉందకల్లు రిజర్వాయర్ అయితేనేమి, అట్లాగే తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ పనులు అయితేనేమి, ఎక్కడి ఒక్కడ ఆగిపోయి మొత్తం రాయలసీమ ద్రోహిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయినాడు, ఈ జిల్లా మనబడిన చెప్పి ఈ జిల్లా అభివృద్ధికి తలకొరువు పెట్టిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అంతమొందించి అనంతపురం జిల్లాలో అన్ని స్థానాల్లో మీ నాయకత్వంలో మరి విజయబావుట ఎగరవేయడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అన్ని వర్గాల ప్రజలు అండదండలు అందిస్తా ఉన్నారు. కాబట్టి ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ ప్రారంభం కావాలంటే, అనంతపురం జిల్లా తలరాత మారాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అను నేను అనే ప్రమాణ స్వీకారం కోసం లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు సార్. మరి ఆ రోజు కోసం మేము కూడా వాళ్ళతో పాటు ఎదురు చూస్తూ మీ చల్లని పాలనలతో అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో శరవేగంగా ముందుకు పోతుందని ఆశిస్తూ